రక్తదానం చేయడం వల్ల ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా చైర్మన్ లయన్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. రక్తదానం మహాదానమని అభివర్ణించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ హరీష్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా ఆసుపత్రిలో గల బ్లడ్ బ్యాంక్ వద్ద శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. లయన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 50వ సారి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. కరోనా కష్టకాలంలో రక్త నిల్వలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఇటీవల విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాలలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారి విలువైన ప్రజల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఫస్ట్ వారియర్స్ జర్నలిస్టులకు మార్కులు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డీసీహెచ్ డాక్టర్ చంద్రశేఖర్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి, నాగరాజు, కంది శ్రీనివాసరెడ్డి, కమాటి కిషన్, అశోక్, జనార్దన్ శ్రీనివాస్, కోశాధికారి శీలం లక్ష్మి, రెడ్ క్రాస్ సభ్యులు దేమ యాదగిరి, ప్రభురెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వచ్చినటువంటి వారు ఒక 45 డేస్ తర్వాత అనేది మనం ముందు చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం రివైజ్డ్ షెడ్యూల్స్ వచ్చినాయి. 3 మంత్స్ వరకు మనం దానం చేయకుంటే మంచిదని, 3 మంత్స్ తర్వాత ఎవరైనా కూడా ఫ్రీగా దానం చేయడానికి అడుగుతే, కాబట్టి వాళ్ళందరూ కూడా రక్తదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి రక్తదానం చేసి అందరి ప్రాణాలు, ప్రజల ప్రాణాలు, తప్పకుండా ఆపరేషన్స్ లో మనం రక్తం అవసరం అవుతుంది, యాక్సిడెంట్స్ లో రక్తం అవసరం అవుతుంది, లేకపోతే రకరకాలుగా కలిసిపోయిన పేషెంట్ రెగ్యులర్ గా రక్తం ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రక్తదానం చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. విపత్కర సమయంలో రక్తదాతలు ముందుకు రావడం లేక రక్త నిధులు అన్ని కూడా రక్త సేకరణకు ఎంత ప్రయత్నం చేసినా రక్త నిధులు ఉండడం లేదు, పడిపోయాయి. దాంట్లో భాగంగా మన రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు తమిళసై సౌందర్యరాజన్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన జిల్లా అధ్యక్షులు శ్రీ డాక్టర్ ఎస్ హరీష్ గారి ఆదేశానుసారం గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ బ్యాంకులో ఈ క్యాంపును చేయడం జరుగుతుంది.